సో ఇక్కడ చూపిన విధంగా ఆయురేఖ బుద్ధిరేఖ హృదయ రేఖ ఉండి ధన రేఖ అనేటువంటిది ఈ విధంగా మణిబంధన రేఖల పైనుండి వెళ్ళి ఈ ధనరేఖ పైన త్రిభుజము కానీ చతురస్రము కానీ ఈ విధంగా కనుక ఉంటే త్రిభుజమైనా పర్వాలేదు చతురస్రమైనా పర్వాలేదు ఈ విధంగా ఉంటే వారికి ఆ వయస్సులోపట గృహ నిర్మాణ యోగము అంటే స్వశక్తితోని సొంత డబ్బులతోని సొంత కృషితోని వారు గృహ నిర్మాణం అనేటువంటిది చేపట్టడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఒక ఫార్టీ ఇయర్స్ దగ్గర ఉంది కాబట్టి ఫార్టీ ఇయర్స్ లోపల వారు గృహ నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది ఒకవేళ ఇది ఇక్కడ కనుక ఉంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలోపట వారు గృహ నిర్మాణం అనేటువంటిది ఒకవేళ ఇక్కడ గనక ఉంటే ఒక ట్వంటీ ఇయర్స్ లోపలనే వారు గృహ నిర్మాణ యోగం అనేటువంటిది చేపట్టడం జరుగుతుంది ఇక్కడ అది చిత్రశ్రం ఉన్నా పర్వాలేదు లేదా దీర్ఘ చతురస్రమైనా పర్వాలేదు త్రిభుజమైనా పర్వాలేదు ఏదో ఒకటే ఉంటుంది ఈ మూడు ఉండవు సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నప్పటికీ కూడా వారికి ఆ వయసు లోపల గృహ నిర్మాణ యోగం అనేటువంటిది ఉంటుంది దీర్ఘ చతురాశ్రమం కానివ్వండి చతురాశ్రము కానివ్వండి త్రిభుజం కానివ్వండి ఇది ధనరేఖ పైన ఉండాలి సో అలాంటప్పుడు ఆ వయసు లోపల వారికి సొంత కృషితోని గృహ నిర్మాణం అనేటువంటిది చేపట్టేటువంటి యోగం ఉంటుంది